హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నుంచి మీకు ట్రావెల్ లాగ్స్ అన్నీ వస్తాయని చెప్పాను కదా. సో నిన్న నైట్ చెన్నైలో మేము స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 7:30కి ట్రైన్ అనమాట. అండ్ అలపి వచ్చేసాము. అలపి వచ్చేటప్పటికి అరౌండ్ 11:30 అయింది. సో రైల్వే స్టేషన్ నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడ ఆటో మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ అలపిలో ఎక్కడ క్యాబ్ ఫెసిలిటీ ఏం లేదండి. సో ఎక్కడికి వెళ్ళాలన్నా తప్పకుండా ఆటో హైర్ చేయాలి. అండ్ ఇక్కడ జస్ట్ మీకు కొంచెం హౌసెస్ ఎలా ఉంటాయి కేరళలో అదంతా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుందండి. ఎవరికైనా కేరళ గురించి తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళు మనలాగా స్టేర్ హౌసెస్ లాంటివి ఉండవు అనమాట. మోస్ట్లీ పెంకిటిల్ స్టైల్లోనే ఉంటాయి హౌసెస్ అన్నీ. బట్ హౌస్కి హౌస్కి కూడా చాలా గ్యాప్ ఉంటుంది. మీరు చూడొచ్చు వీడియోలో మొత్తం గార్డెనే. అండ్ ఇది వచ్చేసి మా రిసార్ట్కి వెళ్ళే వే అనమాట. సో ఈ వేలో కంప్లీట్గా అన్నీ ఈ హౌసెస్ లాంటివే ఉన్నాయి. అంటే లైక్ రిసార్ట్స్ కానీ అలాంటివి అనమాట, హోటల్ స్టైల్. సో అలపి అంటే మోస్ట్లీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అలాంటివే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మేమైతే మా డెస్టినేషన్కి వచ్చేసాము. అండ్ మా రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఎవరికైనా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కావాలంటే హెల్ప్ అవుతుంది. సో ఇదే అనమాట. అండ్ ఇది వచ్చేసి బోట్ హౌస్కి పక్కనే, మాది రివర్ సైడ్ అనమాట. సో అందుకే దీన్ని ఆఫ్ చేసాము. అండ్ మేము 7 మెంబర్స్ కాబట్టి కొంచెం ఒక ఇండివిజువల్ హౌస్లా తీసుకుందామన్న ప్లాన్ అనమాట, రూమ్స్లా కాకుండా. సో మాకు లక్కీగా ఇదైతే దొరికేసింది అలపిలో. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ అదంతా మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే మేము హౌస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక కాస్ట్ ఉంటుంది. సో రూమ్స్ లాగా అయితే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. సో వాళ్ళ హోటల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసారు కదా, ఏరినా కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది కూడా వాళ్ళదేనండి. సో ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనమాట, జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. అండ్ ఇప్పుడు ఈ పెంకిటిల్ స్టైల్ ఉంది కదా, సో ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ బిల్డింగ్, ఒక 6-7 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో ఇది పక్కా కేరళ స్టైల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు జస్ట్ హోటల్ టూర్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది కొత్త బిల్డింగ్లో మెయిన్ ఎంట్రన్స్. అండ్ రైట్ వెళ్ళంగానే మనకి రెస్టారెంట్ ఉంటుందన్నమాట. సో డిన్నర్, మార్నింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇక్కడే. సో ఆంటీ వాళ్ళే రన్ చేస్తారు. సో చాలా చాలా బాగా మాట్లాడారనమాట వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కోడి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. సో ఇది ఎరినా. అండ్ బయట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చక్కగా. బట్ మేము ఎక్కువ డ్రెస్సెస్ తెచ్చుకోలేదు కాబట్టి అందులోకి దిగలేదు. అండ్ ఇక్కడ అందరూ బిజీ బిజీగా ఉన్నారనమాట. అక్కడ మా హస్బెండ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నారు. సో మీన్వైల్ నేను జస్ట్ ఈ అవుట్ సైడ్ అంతా చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఈ బిల్డింగ్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ మొక్కలు అవి చాలా బాగా పెంచారు. ఎరినా కూడా చాలా పెద్దగా ఉందండి. ప్లేస్ అదంతా చాలా బాగుంది. పార్కింగ్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. చాలా దూరంగా చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, ఎటు చూసిన చెట్లు. అండ్ బ్యాక్ సైడ్ ఒక చెరువు కూడా ఉంది. అండ్ కొంగలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కేరళ అంటేనే గ్రీనరీ నిజంగానే. అది చాలా ఆప్ట్ అండి, ఎందుకంటే ఇంటికి అన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, చిన్న పచ్చిమిర్చి చెట్టు ఎంత చిన్నగా ఉన్నాయంటే ప్రతి కాయ అంతే ఉన్నాయి. సైజ్ అంతకన్నా పెరగవేమో నాకు తెలియదు, కానీ చూపిస్తాను మీకు. చూసారా ఎంత టైనీగా ఉన్నాయో. సో 2-3 మొక్కలు ఉన్నాయి. సో అన్నీ అలానే ఉన్నాయన్నమాట. మేబీ అదొక బ్రీడ్ ఏమో అనుకున్నాను నేను. చాలా అనిపించింది నాకు. అండ్ ఇదైతే మేము పైకి వెళ్ళలేదండి, ఎందుకంటే రూమ్ తీసుకోలేదు కదా. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మాకనమాట. సో కిందంతా 1-3 రూమ్స్ ఉన్నాయి. మేము పైన ఒకటి బుక్ చేసుకున్నాం సపరేట్గా. సో దానికోసం స్టేర్ కేస్. అండ్ లెఫ్ట్లో వచ్చేసి ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, మనం జస్ట్ చిల్లౌట్ అవ్వడానికి అనమాట. చిన్న బాల్కనీ టైప్లా ఉంది. సో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది బోట్ హౌస్ అంతా. సో ఈ గోడ ఎడ్జ్ అనమాట. సో అందుకోసమే ఈ హౌస్ అనేది తీసుకున్నాం పర్టికులర్గా, వ్యూ చాలా బాగుంటుంది అని. సో ఇక్కడ స్టేర్ కేస్కి వచ్చాక ఇక్కడ చాలా పెద్ద స్పేస్ ఉంటుందండి. మేబీ ఇక్కడ కిచెన్ సెటప్ అదంతా ఉండుండొచ్చు, బట్ కోవిడ్ టైం కాబట్టి తక్కువ మంది వస్తారు కదా. సో అందుకనే ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉందని చెప్పారు. సో ఇక్కడ కూడా సీటింగ్, డైనింగ్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ కొంచెం చూపిస్తాను మీకు సైడ్ అంతా. చూసారు కదా, జస్ట్ కిచెన్ సెటప్ అంతా ఉంది.
అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గ్రీనరీ, మనకి ఎక్కడ వెహికల్ సౌండ్ కానీ పొల్యూషన్ కానీ ఎక్కడ కనిపించదు. అండ్ ఈ బోట్ హౌసెస్ అయితే వెళ్తూనే ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. మీకు నేను బోట్ హౌస్లో రైడ్ చేసినప్పుడు చూపిస్తాను ఎన్ని ఉన్నాయి, ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ దీని గురించి కూడా నేను కొన్ని డీటెయిల్స్ ఇస్తానండి. సో ఈ లైన్గా 3 హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ 3 రూమ్స్ మావన్నమాట. పై ఫ్లోర్ అంతా మేము బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మేము ఎంటర్ అవ్వకముందే జస్ట్ రూమ్2 షేర్ చేసేద్దాం ముందే అని అనుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, జస్ట్ కూర్చోడానికి ఆ ప్లేస్ అదంతా చాలా బాగుంది. చూసారు కదా, చాలా పెద్ద ఏరినా అనమాట. అండ్ రూమ్స్ కూడా సింపుల్గా ఉన్నాయండి, చెప్పాను కదా ఇది కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో సింపుల్గా ఆ రూమ్లో ఒక బెడ్, అలానే ఒక టీవీ, ఒక టెలిఫోన్, ఒక బీరువా. సో ఇంతే రూమ్కి, చాలా బాగుంది. సో చల్లగానే ఉందండి కేరళలో, అందులోనే మేము వెళ్ళిన కొంచెం వింటర్ టైం కదా, సో ఏసీ ఏమీ రిక్వైర్ అవ్వదు అనమాట. చాలా బాగుంది నన్ను అడిగితే, బట్ సమ్మర్లో ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. అండ్ వాష్రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి, గీజర్ ఫెసిలిటీ ఉంది, అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో ఇదేం కొలాబరేషన్ కాదండి, జస్ట్ నేను నార్మల్గా షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. సో మాకు బాగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. అండ్ మిగిలిన 2 రూమ్స్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో మేము 7 మెంబర్స్ కాబట్టి పైన 3 రూమ్స్ అలా బుక్ చేసుకున్నాము. సో చూసారు కదా, సో సిమిలర్గానే ఉంటాయి రూమ్స్ అన్నీ, ఒక 2 చైర్స్ అలానే ఒక బెడ్, ఇంకా అన్నీ కామన్ అనమాట. సో జస్ట్ అలా షేర్ చేస్తున్నాను మీకు. హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మేము చెప్పినట్టే కేరళ వచ్చేసాము అలపి. అండ్ నిన్న నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ మేము వచ్చేటప్పటికి 11:30 అలా అయిపోయింది, లేట్ అయింది అనమాట ట్రైన్ డిలేస్ వల్ల. అండ్ ఫైనలీ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ టైం అయితే ఇప్పుడు 12:15 అవుతుంది, మేము రెడీ అయ్యాము, ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. అండ్ అలపి అంటేనే మోస్ట్లీ బోట్ హౌస్ ఇదంతా ఫేమస్ కదా, సో అదంతా మీకు చూపిస్తాను. అండ్ మేము ఎక్కడ హోటల్లో స్టే చేస్తున్నాము, దాని రూమ్ టూర్ అవన్నీ మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఇదే బ్లాగ్లో, చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మా ప్లాన్స్ అయితే ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి, ఇదర్ లంచ్ చేసేసి బోట్ హౌస్లో వెళ్ళడమా లేదా బోట్ హౌస్ అయ్యాక లంచ్ చేయడమా అనేది చూడాలి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ లెంత్ కంటిన్యూ చేస్తాను, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా చూడండి. అండ్ తప్పకుండా కేరళలో నేను ఏదైతే షేర్ చేయగలను అదంతా షేర్ చేస్తాను. అండ్ మేము మ్యారేజ్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక ఇది 4th టైం కేరళ రావడం, సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం కేరళలో. బట్ ఇప్పుడు అలపి చూడలేదు మేము, సో ఇంకా అందుకనే మమ్మీ వాళ్ళని కూడా తీసుకొని ఇటు వచ్చాము, మేము కూడా చూసినట్టు ఉంటుంది కదా అని. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తుంది. హాయ్ హాయ్, హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమ, ఎలా ఉంది? బాగుందా రిసార్ట్ అంతా? బాగుంది, మంచి వ్యూ ఉంది, చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు బోట్స్ అవి చాలా బాగున్నాయి, ఇక్కడ నుంచి వ్యూ అయితే. మేము చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని. ఫోటోషూట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. పూజ హాయ్, ఎలా ఉంది కేరళ? బాగుంది, ఇంకా చూడాలి. ఓకే, హలో మమ్మీ, చూడవలసినవి పళ్ళు ఉన్నాయి. హాయ్ చెప్పు అందరికీ, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఓకే డాడీ, థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. అండ్ ఇక్కడ సీరియస్ ఫోటోషూట్, ఇక్కడ నుంచి క్లోజ్ అప్ రౌండ్ తీస్తా. హాయ్ ఆల్, అందరికి హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ. అలాగే మా అను మన తెలుగమ్మాయి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చేసి అందరూ రెడీ అయ్యి కిందకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 12:15 అయిపోయింది. సో లంచ్ చేసేద్దామని అనుకున్నాము. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో మాకు ట్రైన్ చేంజ్ ఉందన్నమాట, అరౌండ్ 6:30 ఆ టైంకి. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో తినేసాక అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము.
మా హోటల్ నుంచి కొంచెం బయటికి నడవాలన్నమాట. సో మనకి ఏమైనా ఆటో కావాలంటే అండ్ దానికోసమే వాక్ చేస్తున్నాము. అండ్ ఎండ్ అయితే చాలా ఉందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కేరళలో అంత ఎండ్ ఉంటుందని. మార్నింగ్ నుంచి ఫుల్గా నేనైతే వచ్చేటప్పటికి ట్యాన్ అయిపోయాను కంప్లీట్గా. అండ్ ఇక్కడ 2 ఆటోస్ తీసుకున్నాము అండ్ మా హస్బెండ్ నేనైతే షేర్ చేసుకునే వాళ్ళం, ఒక ఆటో తనైతే ఒక ఆటో నేను అలాగా, ఎందుకంటే కొంచెం ఐడియా ఉండింది అదంతా తెలుసు కదా మాకు, సో దానికోసమే. సో మా చెల్లి వాళ్ళు, మేము, డాడీ అందరూ మీ ఆటోలో ఎక్కాము. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట రోడ్స్ అన్నీ. ఫైనల్లీ ఒక హోటల్కి అయితే వచ్చేసాము అండ్ చాలా లాంగ్ వచ్చామండి. ఆటో వాళ్ళు కూడా ఛార్జ్ ఎక్కువే తీసుకుంటున్నారు ఆటో ఆటోకి. సో బ్రదర్స్ రెస్టారెంట్ అనమాట. మాకు ఏరియా ప్లేస్ ఏమీ ఐడియా లేదు కాబట్టి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకుని ర్యాండమ్గా వచ్చాము. బట్ చాలా దూరం వచ్చాము లంచ్ కోసం, ట్రావెల్ టైమే చాలా ఎక్కువ పట్టేసింది. అండ్ ఇది కొంచెం పక్కా కేరళ స్టైల్ హోటల్ అనమాట. అఫ్కోర్స్ కేరళ వెళ్తే అలానే ఉంటుంది, బట్ మేము నార్మల్ రెగ్యులర్ రెస్టారెంట్స్కి వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే కేరళ ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి కదా, అక్కడికి వెళ్ళి మన ఫుడ్ ఏం తింటామని. జస్ట్ నార్మల్ కేరళ స్టైల్ హోటల్కి వచ్చాము అండ్ ఈ హోటల్ అయితే అస్సలు ఖాళీ లేదండి. మేము ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 మినిట్స్ వెయిట్ చేసాము సీటింగ్ కోసం, అంతమంది ఉన్నారు. అండ్ ఫైనల్లీ కేరళ ఫుడ్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట, మీల్స్ ఇది. సో మనకి ఇక్కడ ఒక 2 ఫ్రైస్, అలానే ఒక పైనాపిల్ స్వీట్ పాపడ్, అలానే సాంబార్, అండ్ అబౌల్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. సో రైస్ కూడా చూసారా, కేరళ స్టైల్ కొంచెం లావుగా అలా ఉంటుంది కదా రైస్ అనేది. సో ఒక మీల్స్ ఆర్డర్ చేసాము. బట్ ఎంతైనా సరే మన ఆంధ్రాలో ఆ స్పైసీనెస్, మన టేస్ట్లన్నీ అలవాటు పడి బయట ఎక్కడైనా డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అందరు టేస్ట్ చేసామన్నమాట. అండ్ మాకైతే ఫస్ట్ డాడీకి ఆర్డర్ చేసాము, డాడీ చెప్పిన దాన్ని బట్టి తిందామని. సో మీరు తినలేరని చెప్పారు, ఇంకా రైస్ కూడా చూసి మేము వద్దన్నాము. అండ్ మల్బార్ చికెన్ బిర్యానీ అనమాట, సో అది కొంచెం స్పెషల్ కేరళలో, సో అందుకనే అది ఆర్డర్ చేసాము. బట్ ఇందులో కూడా స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట, కంప్లీట్గా డ్రై గ్రేప్స్ అండ్ పైనాపిల్ ఇవన్నీ వేశారు అండ్ ఆనియన్స్ వల్ల చాలా స్వీట్గా ఉంది. బిర్యానీ ఫ్లేవర్ కన్నా స్వీట్ ఎక్కువ తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఫిష్ ఫ్రై, సో లోకల్ ఫుడ్స్ అన్నీ కొంచెం ఆర్డర్ చేసాము. బట్ ఫైనల్లీ వీఆర్ మేనేజ్ టు ఈట్ అనమాట. సో తినేసాము మెల్లిగా ఏదో ఒకలాగా. అండ్ తర్వాత ఒక మీల్స్ ఆర్డర్ చేసుకుని జస్ట్ అది కూడా టేస్ట్ చేయాలి అన్నట్టు టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఇంకొకటి చూపిస్తానండి. సో ఈ వాటర్ చూసారు కదా పింక్ కలర్లో ఉంది, ఇవన్నీ హర్బ్స్ అనమాట. కేరళలో ఏ హోటల్కి వెళ్ళినా మోస్ట్లీ ఇలా వార్మ్ వాటర్ ఇస్తారు మనకి హర్బ్స్తో ప్రిపేర్ చేసినవి. దానికి టేస్ట్ ఏమి ఉండదు, నార్మల్ వాటర్లానే ఉంటుంది, బట్ కలర్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మాకు ఇవే షేర్ చేశారు. అండ్ ఫైనల్లీ మా లంచ్ అయితే అయిపోయింది, తినేసాము. అండ్ ఆల్మోస్ట్ టైం చాలా అయిపోయిందండి, చాలా సన్నీగా కూడా ఉంది. అండ్ మా హోటల్ వాళ్ళని మేము అడిగామన్నమాట ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని. కొన్ని మ్యూజియంస్ ఏవో చెప్పారు చర్చెస్ అవి, బట్ మ్యూజియంస్ అవన్నీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు అంత ఎండలో. సో ఇంకా హోటల్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. అండ్ వచ్చే దారిలో ఒక బేకరీ కనిపించింది ఆపోజిట్లో. సో హోటల్ ఆపోజిట్లో బేకరీ కనిపిస్తే ఆగాము అండ్ దాని టేస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిఫరెంట్గా కోకోనట్ ఆయిల్ ఎక్స్ప్రెషన్స్ దాచేకు తినకుండా అన్నకి ఎక్కిచ్చేస్తున్నా. సో విన్నారు కదా మా కాన్వర్సేషన్, నిజంగా పేస్ట్ చాలా ఇష్టపడి తెచ్చుకున్నాము. బట్ అది నిజంగా కోకోనట్ ఆయిల్ వేసినట్టు ఎంత డిఫరెంట్గా ఉందంటే వామిటింగ్ అయిపోయేలా అనిపించింది. సో చిన్న ముక్క తిని మిగిలిందంతా అలా డస్ట్బిన్లో పోసేసాము, లిటరల్లీ తినలేకపోయాము చెప్పాలంటే. అండ్ కాసేపు రిలాక్స్ అయ్యాము, ఎందుకంటే బోట్ హౌస్ ఈవినింగ్ అయితే బాగుంటుంది అన్నారు అరౌండ్ 4:30 అలాగా. అండ్ మేము కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట, పడుకున్న వాళ్ళు ఒక 1.5 అవర్ అలా పడుకున్నారు. అండ్ ఇప్పుడైతే రెస్టారెంట్లో కాఫీ కోసం వచ్చాం. అండ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ అంటే కాఫీ టైం కాబట్టి, సో కాఫీ తాగే వాళ్ళకి కాఫీ, టీ తాగే వాళ్ళకి టీ ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే కాఫీ క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారండి, అది పెద్ద పెద్ద కప్స్ అనమాట. మేము యూజువల్లీ చాలా తక్కువ తాగుతాం కాఫీ అంటే, చిన్న టీ గ్లాస్ తాగినట్టు. బట్ ఆ కప్ సైజ్ మీకు తెలియట్లేదు కానీ చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ సో అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ కాఫీ అదంతా అయిపోయాక మేము సపరేట్గా బోట్ బుక్ చేసుకున్నామండి. సో యాక్చువల్గా బోట్ హౌస్ అంటే
డిఫరెంట్ గా ఉంటుంది. సో మేము సపరేట్ గా బోట్ తీసుకున్నాము. జస్ట్ మాది ఒక 2-2.5 అవర్స్ ట్రిప్ లాగా అనమాట. సో మాది వాల్ పక్కనే కాబట్టి మేము హోటల్ ఆయనతో మాట్లాడుకొని వెళ్ళాము. సో చాలా వెరైటీ ఆఫ్ రైడ్స్ ఉంటాయండి. సో మేమైతే సపరేట్గా ఒక బోట్ మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఒక 7 మెంబర్స్ ఉన్నాం కదా. సో అందుకనే మా ఫ్యామిలీ రైడ్ లాగా ఒకటి మాట్లాడాము. సో ఇది వచ్చేసి మాకు అరౌండ్ 1500 అలా తీసుకున్నారు జస్ట్ 2 అవర్స్కి. సో ఆ బోట్ అంతా కంప్లీట్గా మేమే ఉండొచ్చు. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అండ్ మీకు పెద్ద పెద్ద బోట్స్ చూపిస్తాను మధ్యలో కూడా. సో అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ బోట్ హౌసెస్ అనమాట, అంటే అందులోనే స్టేయింగ్ లాగా. యాక్చువల్గా మేము అదేం ప్లాన్ చేయలేదండి, ఎందుకంటే దాన్ని కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ 10కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11 అలా దిగాలన్నమాట. మేము ఇంప్రాపర్ టైమ్స్లో వచ్చాము అండ్ మేము 7 మెంబర్స్ ఉన్నాము. సో ఒకటే బోట్లో పాసిబిలిటీ ఉండదు ఇంకా అని చెప్పి అన్నీ ఆలోచించుకొని ఇలా తీసుకున్నాము. బట్ ఫైనలీ వీ ఎంజాయ్డ్ ఆర్ రైడ్ అనమాట. సో చూసారు కదా, అందరూ కూర్చున్నారు రిలాక్స్డ్గా. ఆయన కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరూ మీకు హాయ్ చెప్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హాయ్ హలో, బ్లాగ్ అంతా చూస్తున్నారు కదా. మేము లంచ్ అయిపోయాక ఇంకాసేపు రిలాక్స్ అయిపోయాము అండ్ ఇప్పుడే బోట్ హౌస్ ఎక్కేసాము. అంటే జస్ట్ ఒక 2 అవర్స్ ట్రిప్ అనమాట. సో వెళ్ళేసి వచ్చేస్తాము అండ్ మాతో పాటు మీకు కూడా వ్యూ అంతా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. మేము అరౌండ్ 4:40 అలా స్టార్ట్ అయ్యామండి మా రైడ్ అయితే. అప్పటికి కొంచెం ఎండ్ అదంతా సెటిల్ డౌన్ అయ్యింది అండ్ పైన కూడా కప్పు ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. బట్ క్లైమేట్ కూడా చాలా బాగా అనుసరించింది ఏ వర్షం లేకుండా. నిజంగానండి, మేము కేరళ అన్నిసార్లు వెళ్ళాం కానీ అలపి ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళం బోట్ హౌస్ అదంతా. మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోయాం. బట్ ఫైనలీ ఇప్పుడైతే ఆ కోరిక తీరింది. నిజంగా నిజంగా మాటల్లో చెప్పలేమన్నమాట మా ఎక్స్పీరియన్స్. ఎందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారండి, ఇంకే ప్లేస్కి తీసుకెళ్ళి అంత ఎంజాయ్ చేసేవాళ్ళు కాదేమో అనిపించింది. బట్ ఈ 2 అవర్స్ రైడ్లో చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఈ వాటర్ 2 సైడ్స్ ఉంటాయి కదండి, సో ఆ 2 సైడ్స్ అంతా హౌసెస్ ఉంటాయి కంప్లీట్గా. వీళ్ళకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా బోట్స్ లానే. సో కొంతమందికి సెల్ఫ్ బోట్స్ ఉంటాయి, సో దాంట్లోనే బయటికి వెళ్ళడం ఇంకా అన్నీ తెచ్చుకోవడం అని అనుకుంటున్నాము, ఎందుకంటే చాలా కనిపించాయి మాకు మధ్యలో. అండ్ మా బోట్ తీసుకెళ్ళి ఆయన కూడా, ఆయనకు వచ్చింది రాని భాషలో, మాకు మలయాళం రాదు కదా, సో అలా మేనేజబుల్గా మేము తమిళ్ మాట్లాడి అలా కొన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పేవాళ్ళు. ఆయన హౌస్ కూడా చూపించారనమాట మాకు, చాలా బాగా మాట్లాడారు ఆయన కూడా. సో ఇక్కడ ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి బోట్స్లో, అది వెళ్తూ ఉంది, మేము ఎంజాయ్ చేస్తూ అన్నీ చేస్తూ ఉన్నాము. సో చూసారు కదా హౌసెస్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగా అనిపించింది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేసుకున్నారండి కొంతమంది అయితే. అండ్ కొంతమంది మేము హాయ్ చెప్తే హాయ్ చెప్పడం, సో అలాంటివన్నీ చేశారు. అండ్ ఈవెన్ దో వీళ్ళు రివర్ పక్క నుండి ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి చుట్టుపక్కల, బట్ వాళ్ళ గార్డెనింగ్ చాలా బాగా నచ్చిందండి నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న ప్లాస్టిక్ వేసలు కూడా వేస్ట్ చేయకుండా చాలా చాలా బాగా పెంచుకున్నారనమాట. కేరళలో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది అదే గార్డెనింగ్ అనమాట. సో ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు పెట్టుకున్నారు. సో అందుకే ఇది గ్రీన్ ప్లేస్ కింద అంత ఫేమస్ అయింది అనుకుంటున్నాను. సో మనం కూడా అలా చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అంత గ్రీనరీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పొల్యూషన్ ఫ్రీ ఉంటుందండి, అది ఖచ్చితంగా మనకే మంచిది కదా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇదే అనమాట బోట్ హౌస్ అంటే. ఇలా కంప్లీట్గా ఒక హౌస్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మనం ఒక రోజుకి బుక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనం డే అంతా అందులోనే ఉండొచ్చు స్టేయింగ్ అదంతా. మనకి కావాలంటే ఒక చోట ఆపేస్తారు నైట్ అనేది. అండ్ మన ఫుడ్ అదంతా అందులోనే ఉంటుంది కంప్లీట్గా, మొత్తం అన్ని ఇంక్లూడెడ్ ప్యాకేజ్ అనమాట. అరౌండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 to 15,000 వరకు ఉంటుందని అన్నారు పర్ పేర్ వచ్చేసి ఆ అమౌంట్ అయితే. అండ్ ఇక్కడ చూసారు కదా హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయో. అండ్ ఇది చాలా పెద్ద ఏరియా అండి, చాలా చాలా పెద్దది అనమాట. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అలా తీసుకెళ్తూ ఉంటారు కంప్లీట్గా మన రైడ్ అంతా అయ్యే వరకు. అండ్ మేమున్న ప్లేస్లోనే బోట్ రేసింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. సో మనకి ఒక పర్టికులర్ టైంలో కేరళలో ఓనంకి అలాగా బోట్ రేస్ అవి జరుగుతుంటాయి కదా. సో మేము ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో అదే స్టార్టింగ్ రేస్కి స్టార్టింగ్ ప్లేస్ అని చెప్పారు. సో ఆ టైంలో వచ్చి ఉంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో చేసుకోండి, ఓనంలో జరుగుతుందంట అదైతే.
అండ్ మేము ఇలా ఇంకా కూర్చొని అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం, వీడియోస్ అంతా తీసుకుంటూ. సో నేను కాసేపు మ్యూజిక్ పెడతాను, సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి ఒక హౌస్ లాంటిది, సో ఇది వచ్చేసి ఒక హాల్ట్ ప్లేస్ లాగా అనమాట. సో ఎవ్రీ బోట్ తీసుకెళ్లే వాళ్ళందరూ ఇక్కడ ఆపుతారు, ఎందుకంటే ఇది ఒక టీ పాయింట్ లాగా అనమాట. స్నాక్స్, ఐస్ క్రీమ్ ఇంకా అలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఈగల్ ఉంటుంది, మీకు చూపిస్తాను. సో టీ తాగుతానంటే కాసేపు ఏమన్నా చూద్దాము, ఏమైనా తీసుకుందామని ఆగాము. అండ్ ఈగల్ చూసారు కదా, సో దీన్ని ఏంటంటే మనం మన పైకి ఎక్కించుకొని ఫొటోస్ అవి దిగచ్చు. సో దానికోసమే మేము ఆగాము చెప్పాలంటే. అండ్ వన్ బై వన్ అందరి దగ్గరికి ఎక్కుతున్నారు. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందరూ వెయిటింగ్ అనమాట. సో జస్ట్ ఫొటోస్ దిగి, అది అసలు ఏం హామ్ చేయలేదండి, చాలా క్వైట్గా ఉంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. అండ్ భయం వేస్తుంది కదా ఆబ్వియస్లీ. అండ్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు డిజర్ట్ సఫారీలో ఎక్స్పీరియన్స్ చేశాను, అలా చేతుల మీద ఎక్కించుకోవడం. ఆ తర్వాత ఇదే, ఇదైతే దీనికి కాళ్ళకు కూడా ఏమి చుట్టలేదు, డైరెక్ట్గా మనకి పెట్టుకున్నాము. చూసారు కదా, నేనైతే లిటరల్లీ చాలా చాలా భయపడ్డాను, అది ఎగురుతుంది అనమాట. చూసారు కదా మా ఎక్స్ప్రెషన్స్ అన్నీ. అండ్ ఇక్కడైతే పూజ ఎయిర్ మీదకి ఎక్కేసింది, నాకు ఇష్టం కానీ చాలా చాలా భయం. అండ్ జర్మనీలో కూడా పిజెన్స్ని అవి ఎక్కించుకున్నాను, అప్పుడు కూడా ఇదే భయం నాకు. సో ఫోటో కోసం జస్ట్ అలా కాసేపు ఎంజాయ్ చేశాము. అండ్ అక్కడ తర్వాత ఐస్ క్రీమ్ అవి తీసుకొని ఇంకా మా రైడ్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ ఫైనల్లీ ఫోటోగ్రాఫర్ అనమాట ఇప్పుడు దిగుతుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారండి దానికోసం, ఫొటోస్ కోసం. సో మేము తొందరగా అన్నీ తీసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. How is your experience? I don't get that. Hello, I'm a video. What do you think? Tell me. I'm asking questions. What do you think of your questions? Tell me about your experience. It's very good. I'm not going to eat lunch. I'm not going to eat lunch. ఏదో ఒకటి మాట్లాడండి చెప్పు, లంచ్ ఎలా ఉంది? బాగానే ఉంది నాకు, కానీ ఫిష్ కర్రీ కొంచెం డిజాస్టర్. ఏంటండి లంచా? నీకు ఎలా అనిపించింది? ఎక్కడ కోయంబత్తూర్లో సేమ్ బిర్యానీ. నీకు ఎలా అనిపించింది? అదేలే, ఎందుకంటే మన సైడ్ మన డిషెస్ మనకు ఉంటాయి కదా టేస్ట్ లో. ఇక్కడ కేరళ స్పెషల్ ఏంటంటే ఫిష్ ని ఆకులో పెట్టి కర్రీ చేస్తారు. ఆకులు అంటే అది అరిటాకులో. అరిటాకులో ఈ రోజు ఆర్డర్ చేస్తాను చూడండి స్విగ్గీలో. ఓకే, పరోటా విత్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ చాలా గ్రేవీ ఉంటది కదా, వాళ్ళది బాగా తింటారు. ఏ మనం కేరళ పుట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ నేను ఇందాక చెప్పాను కదండి మీకు, సో ఇక్కడ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి ఇది మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని. సో ఇలా చిన్న చిన్న ఇండివిజువల్ బోట్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళకి, సో బయటికి వెళ్ళి అన్న తెచ్చుకోవడానికి అలా. సో వాటర్ పక్కన ఉండడం ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా, ఎక్కడున్న వాళ్ళకి అది అలా అలవాటు అవుతుంది అనుకోండి. అండ్ మేము ఫైనల్లీ సన్సెట్ కూడా చూసాము. ఆయన అరౌండ్ 2.5 అవర్స్ వరకు మమ్మల్ని రైడ్ చేస్తూ ఉన్నారు, చాలా స్లోగా నెమ్మదిగా ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ. అండ్ చాలా పెద్ద ఏరియా అండి, చాలా టైం పట్టింది. 2.5 అవర్స్ మేము బోట్లో కంటిన్యూస్గా ట్రావెల్ చేసామంటే అంత పెద్ద ఏరియా. అండ్ ఇంకా ఫైనల్లీ ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక సైడ్ నుంచి వచ్చేసామన్నమాట. సో ఇదే మా మేము తీసుకున్న రూమ్ అయితే. అండ్ వెళ్ళడం అటువైపు నుంచి వెళ్ళి రిటర్న్ అయితే ఇటు నుంచి వచ్చాము. సో మధ్యలో చాలా బోట్స్ ఉన్నాయి. సో ఇంకా నేను షూట్ చేశాను కానీ ఇంక లెంది అయిపోతుందని అవేం మీకు పెట్టలేదు, జస్ట్ చెప్తున్నాను. బట్
రియల్లీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. తప్పకుండా కేరళ వెళ్ళినట్లయితే తప్పకుండా అలపి వెళ్ళి ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి తప్పకుండా. అండ్ మేము ఫైనల్లీ హోటల్కి వచ్చేసాము. ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదండి. సో మ్యూజియమ్స్ అవి ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఇంక ఈ రైడ్ అయితే మాకు హార్ట్ఫుల్గా అనిపించింది. సో ఆ రోజు అలా ఎండ్ చేసేసాము ట్రావెలింగ్ చేసి ఇంక ఇందులో కూర్చొని. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్ళినా దూరం వెళ్ళాలి అని చెప్పి ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోయాము ఆ పక్కనే కాబట్టి. సో ఇంకా ఇక్కడ కిందే చిల్అవుట్ అయ్యాము, కాసేపు వాకింగ్ అది చేసాము. అండ్ మేము ఇక్కడే డిన్నర్ కూడా ఆర్డర్ చేసామండి. సో ఇక్కడ మెనూ చెప్పారు, సో ఆర్డర్ చేసాము. అండ్ అరౌండ్ 8-8:30 కల్లా డిన్నర్ చేసేసాము ఇక్కడ. అండ్ జనాలు అందరూ తక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి. ఇప్పుడిప్పుడే వస్తున్నారు టూరిస్టులు అయితే. ఇంకా ఫ్రెష్ అయిన వాళ్ళు ఫ్రెష్ అయ్యి మేము డిన్నర్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ నిజంగా చెప్పాలంటే మేము ఈ ట్రిప్ అంతట్లో అన్ని రోజులు బయట ఫుడ్ తిన్నాము. అన్ని ప్లేసెస్లో కన్నా ఇక్కడ చాలా బెస్ట్ అనిపించింది మమ్మీ వాళ్ళకైతే. చాలా చాలా బాగుంది నిజంగా. మేము కేరళ ఫుడ్ ఎలా కుక్ చేస్తారని అనుకున్నాము, చికెన్ కర్రీ అదంతా ఆర్డర్ చేసాము నైట్ డిన్నర్కి. బట్ చాలా టేస్టీగా చేశారండి, లిటరల్లీ చాలా చాలా బాగుంది. సో ఆఫ్టర్నూన్ అందరూ కొంచెం హెవీగా తిన్నారు. ఇంకా నైట్ ఎటు వాక్ చేసి నడిచింది ఏం లేదు కదా, సో అందుకనే సింపుల్గా చపాతీ ఇవన్నీ ఆర్డర్ చేసాము. డాడీ జస్ట్ ఆమ్లెట్ ఆర్డర్ చేశారు. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చికెన్ కర్రీతో, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా ప్రొవైడ్ చేస్తానండి. సో ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి. అండ్ పూజ చూసారా నేను వీడియో తీస్తానని హైడ్ చేస్తుంది. అండ్ నేను వచ్చేసి పరోటా ఆర్డర్ చేశాను, సో దానికోసమే వెయిటింగ్. అండ్ ఫైనల్లీ నా పరోటా కూడా వచ్చేసింది. అండ్ మేము హ్యాపీగా డిన్నర్ చేసేసాము. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.